गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। ॐ श्री गुरवे नमः। ఒరిస్సాలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి ఈ తూర్పు కోస్తా అంతా కూడా అన్నిటికంటే చాలా పురాతనమైన నాగరికత ఒరిస్సాలో ఉంది. ఒరిస్సాలో అక్కడ పరిపాలించిన రాజులు, అక్కడ శాస్త్రాలు చదివిన పురాణం తెలిసిన బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఓడల్లో విదేశాల వ్యాపారం చేస్తుండేటువంటి వర్తకులు అందరూ ఈ తూర్పు కోస్తా నుంచి, అంటే ఒరిస్సా నుంచే అటు అండమాన్స్ దాకా వెళ్ళారు, ఇండోనేషియా దాకా వెళ్ళారు, మలేషియా, కాంబోడియా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వ్యాపారం మీదే వెళ్ళారు. ఇండోచైనా దాకా వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళుతున్న షావుకారులు కూడా 6 నెలలు ప్రయాణం చేసేవారు సముద్రం మీద. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రోజు పంచాంగం చెప్పాలి, బ్రాహ్మణులు రావాలి, పూజ చేయాలి, మంత్రం చెప్పాలి. వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ సొంత పనులు ఉంటే పుట్టినరోజులు వస్తాయి, తద్దినాలు వస్తాయి, కాబట్టి కూడా పురోహితుని తీసుకెళ్లారు వాళ్ళు ఓడలు. తర్వాత చాలా గ్రాసం తీసుకెళ్లారు. కొన్ని కొన్ని ఓడల్లో ఆవులను తీసుకెళ్లారు ఆవు పాలు కోసం. తినడానికి మేకలు మాత్రమే కాదు, పాలకు ఆవులు కూడా తీసుకెళ్లారు వాళ్ళు. అలా వెళ్ళినప్పుడు కొందరు అక్కడ వ్యాపారం చాలా బాగుందని చెప్పి ఇండోనేషియాలోనూ అక్కడ సెటిల్ అయిపోయినారు. నెమ్మదిగా అక్కడ రాజులకి, ఇక్కడి నుంచి రాజులు కూడా వెళ్ళారు, అక్కడ రాజ్యాలు స్థాపించారు. చాలా హిందూ ధర్మం అక్కడంతా పెరిగిపోయింది బాగా. పరంబనన్ టెంపుల్ అని చెప్పి అక్కడ, అంటే పరంబనన్ అంటే పరబ్రహ్మ ఆలయం, అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురికి ఆలయాలు కట్టారు. శిల్పం అంతా ఒరిస్సా నుంచే బయటకు వెళ్ళింది. ఈ శిల్పం ఆలయ నిర్మాణం, ఈ శిల్ప ఈ కళ అంతా కూడా సంగీత నాట్యంతో సహా ఒరిస్సాలో ఒకప్పుడు చాలా గొప్పగా ఉండింది. అశోకుడు ఈ ఉత్కళ రాజ్యం పైన రాజ్యం దాడెత్తి చాలామందిని చంపాడు. తర్వాత ఆయన బౌద్ధుడైనాడు. అప్పుడు పెద్ద దెబ్బతింది ఆ దేశం. ఆ తర్వాత నాగరికత అంతా బాగా పెరిగింది. మంచి సంగీతం, నాట్యం, శిల్పం వాళ్ళు చేశారు. ఒరిస్సాలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతను నా దగ్గరికి వచ్చి నా కోసం ఈ ఆలయం నాకు కట్టి సూపర్వైజ్ చేస్తున్నాడు శిల్పి. అతను అతను తయారు చేసి తీసుకొచ్చిన విగ్రహాలు వేణుగోపాల స్వామి, గణపతి, ఆ రెండు మీరు చూస్తే ఒకటేమో లైట్ గ్రీన్ స్టోను, ఒకటి డార్క్ గ్రీన్ స్టోన్. ఇది ఒరిస్సాలో వైరుభంజి జిల్లా ప్రాంతంలో దొరుకుతుంది ఆ రాయి. దగ్గరికి క్లోజ్గా మీకు ఎక్కువ తెలుస్తుంది. ఆ మధ్య ఉండేటటువంటి పంచలో నాట్య గణపతి దక్షిణ దేశానికి వచ్చాడు. ఇదేమో ఒరిస్సాలో తయారు చేసి ఉన్నాడు. రథోత్సవం జరిగింది మొన్న, మళ్ళీ ఇప్పుడు వస్తాడు ఇక్కడ. ఈ ఇక్కడ ఆలయ నిర్మాణం మీరు చూసి ఉంటారు, అది అంతా 90% పూర్తయిపోయింది. ఇంకా 10% ఉంది. రాతి విగ్రహాలు తీసుకొచ్చే పైన ఇంకా చాలా పెట్టాలి. ఇటుకలతో సున్నంతో విగ్రహాలు చేయకూడదు. గుడ్డు మీద అలా చేస్తున్నారు, చీప్గా అయిపోతుంది కాబట్టి. పల్లెటూరు వాళ్ళు చేసుకుంటున్నారంటే డబ్బులు ఏదో చేస్తున్నారు. అందరికీ రాతి విగ్రహాలు చేయడం కుదరదు కదా. శాస్త్రీయంగా రాతి విగ్రహాలే చేసి తీసుకొస్తానని అతను చేస్తున్నాడు, తయారవుతున్నాయి.
నిన్న సాయంత్రం అక్కడ గణపతి విగ్రహం చూశారు రాత్రి. అవి ఒరిసా నుంచి వచ్చిన విగ్రహమే. అది ఈ రాయి చూడడానికి ఇసుకతో చేసినట్టు ఉంటుంది. నల్లని రాయి చాలా కాలం ఉంటుందని అనుకుంటాం మనం. సముద్ర తీరంలో తుఫాన్లే కాకుండా నిత్యం తడి గాలి ఉంటుంది ఎక్కువ. ఆ తడిలో ఉప్పు ఉంటుంది కూడా. అందుకని ఇనుమంతా తుప్పట్టిపోతుంది, రాళ్ళన్నీ పడైపోతాయి. కానీ ఈ రాయి పాడవదట. ఇది చూడడానికి శాండ్స్టోన్లా ఉంది, ఇది పాడవదట. 1200 సంవత్సరాల దాకా ఈ విగ్రహం పాడవదని చెప్పారు. వాళ్ళకి అనుభవం ఉంది ఆ విద్య. వాళ్ళకి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. మన దేశంలో శిల్పశాస్త్రం ఎంత ఉందంటే, ప్రపంచంలో ఇదివరకు ఇటువంటి శిల్పశాస్త్రం ఏ దేశంలోనూ లేదు. మనం ఇండోనేషియా ఆ ద్వీపాలు అవన్నీ వెళ్ళి చూస్తే, విదేశాలకు వెళ్ళి చూస్తే, అక్కడ ఆలయాలు చూస్తే అద్భుతంగా ఉంటుంది. అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ఈ శిల్పులు అందరూ ఒరిస్సా నుంచే వెళ్ళారు, దక్షిణ దేశం నుంచి కాదు. అది ముఖ్యమైన విషయం. మనం ట్రైబల్స్ అని చెప్పి అడవిలో ఉన్నారు వాళ్ళు అనుకుంటాం కదా. జగదల్పూర్కి ఇంటీరియర్లో కేవలం అడవిలో ఉండేటటువంటి వాళ్ళు ట్రైబల్స్. అక్కడ దొరికే చక్కతో చేసినటువంటి రాధాకృష్ణ విగ్రహం. చాలా శిల్పం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఎన్నో కళలు ఉన్నాయి. చక్కగా నాట్యం చేస్తారు, చక్కగా పాడతారు. వాళ్ళ భాష వాళ్ళ నాట్యం ఎంతో బాగుంటుంది. ట్రైబల్స్కి వెళ్ళి దగ్గరికి వెడితే మనకి తెలియని విషయాలు వాళ్ళు ఎన్నో చెప్తారు. ఈ చెట్టు పుట్ట పాము జంతువు ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏ చెట్టు ఎందుకు పనికొస్తుందో, ఎంతో జ్ఞానం ఉంది వాళ్ళు. అలాగే ఈ పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ హిమాచల్ ప్రదేశ్లో వెళ్ళి అక్కడ ఒక మ్యూజియం ఉంది, అక్కడ చేసిన పెయింటింగ్స్ అవి. ఒక గొప్ప చిత్రకారుడు ఆయన, అక్కడి నుంచి తెచ్చాం. అందుకో అక్కడ విగ్రహం ఉంటుంది చూడండి. బుద్ధుడు తపస్సు చేసుకుంటూ అంతా చిక్కిపోయి ఎముకలపై కనపడుతున్నాయి. ఇండోనేషియాలో ఆ బుద్ధుడు 6 సంవత్సరాలు తపస్సు చేసి శరీరం అంతా సుట్టింపజేసుకుని అన్నం లేక నీరు లేకుండా అలా చిక్కిపోయి ఎముకలు బయట పడిపోయినాయి. అట్టి స్థితిలో ఆయనకి ఈ నియమాలన్నీ వదిలిపెట్టి ఏకాగ్రతతో ధ్యానం చేసుకుంటాను, శరీరాన్ని హింస పెట్టకూడదు అనే జ్ఞానం కలిగింది. ఆ శుష్కించిపోయిన బుద్ధుడి యొక్క విగ్రహం ఇండోనేషియాలో జగ్జకార్టాలో ఉంది. ఒక తోటలో ఆ విగ్రహం ప్రతిష్ఠ చేశారు ఇండోనేషియాలో. అక్కడ బౌద్ధం ఉంది, హిందూ ధర్మం ఉంది, ఇస్లాము ఉంది. ఇస్లాం అంటే శుక్రవారం మేము నమాజ్ చేసుకుంటాం, మిగతా రోజుల్లో గుడికి వెడతామంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండోనేషియాలో. వాళ్ళకి పెద్ద పెద్ద కూతురికి సరస్వతి లక్ష్మి అని పేరెట్టుకుంటారు ముస్లింసే. కుంతిదేవి అని పేరెట్టుకుంటారు వాళ్ళు ముస్లింసే. హిందూ పేరెట్టడానికి కుంతికి 5 మహావీరులు, 5 కొడుకులు ఉన్నారు కదా. మా బిడ్డకు కూడా అలాంటి పరాక్రమవంతులైన కొడుకులు పుట్టాలి అందుకని కుంతిదేవి పేరెట్టుకున్నా ఉంటారు. రామాయణం, భారతం, హిందూ మతం కల్చర్ అంతా అక్కడ చాలా ఉంది. ఎప్పుడైనా మీలాంటి వాళ్ళు ఒక టీం వెళ్ళి అదంతా ఫోటోగ్రాఫ్స్ తీసుకుని టూరిజంతో గొప్ప డాక్యుమెంటరీ తయారు చేయొచ్చు. ఇంత మెటీరియల్ ఉంది నా దగ్గర, దాని గురించి చరిత్ర తెలుసు, నాకు తెలుసు, శిల్పం తెలుసు, ఎంతైనా ఉంది మెటీరియల్. మీరు ఇండియా దాటి పెడితే చాలా అద్భుతం. ఇండియాలో లేదని, ఇండియాలో ఎంత ఉంది చేయాల్సింది. మీరు రోజు 12 గంటలు పని చేస్తే 27 సంవత్సరాలు సరిపడే మెటీరియల్ ఉంది ఇండియాలో. అంతేకాక మీరు బయట కూడా వెళ్ళాలి, తీసుకురావాలి. దేశంలో అన్ని రాష్ట్రాలకి వెళ్ళి
డాక్యుమెంటరీస్ తయారు చేయొచ్చు. మీకు ఈ సాధన గొప్పది, కంటి కట్టినట్టు అందరూ చూపిస్తారు. అన్ని ప్రాంతాలకి వెళ్ళి ప్రజలందరూ చూడలేరు. ఈ సాధన వచ్చింది కదా, అందరికీ చూపించవచ్చు. దేశం ప్రపంచం అంతా ఇంటికి తీసుకొచ్చి చూపించవచ్చు, గదిలో కూర్చోబెట్టి. ఈ సాధన అలా వాడుకోవాలి. చాలా అపూర్వం విలువైన సాధన ఇది. మీ స్కిల్ చాలా ప్రజలకు ఉపయోగపడేటటువంటిది, విజ్ఞానం కోసం. ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ తయారు చేసి మనం చేస్తే అది పెద్ద గొప్పది కాదు. విజ్ఞానం కావాలి, వినోదం కాదు. దానికి వాడుకోవాలి. ఆయన పేరు, ఆయన కాశీలో చివరి 40 సంవత్సరాలు కాశీలో ఉన్నారు. ఆయన ఆయన జీవితంలో 1888-90 ఆ మధ్యలో ఆయన పోయినారు. డేట్ కూడా ఉన్నందుకు కరెక్ట్గా 280 సంవత్సరాలు జీవించారు ఆయన. 1608 నుంచి 1888 దాకా ఉన్నారు. త్రైలింగ స్వామి అంటే తెలుగుదేశం నుంచి వెళ్ళినారు కాబట్టి ఆయన త్రైలింగ స్వామి అంటారు బెంగాలీలు. కాశీలో ఎన్నో మహత్తులు ఆయన చేశారు. కాశీలో అనేక మంది చరిత్రలు చెప్తారు ఆయన గురించి. ఆయన గొప్ప మహాయోగి, తెలుగుదేశం నుంచి వెళ్ళినాడు కాబట్టి మనకి తెలుసుకోవాల్సిన విషయం ఆయన గురించి. అదిగో ఆ శిల్పం చూడండి, ఇండోనేషియా. ఆ అద్దంలో ఫ్రేమ్ చేసి పెట్టాం. చాలా క్లోజ్గా మీరు చూస్తే ఒక రథము, గుర్రాలు, పైన చెట్టు, దూరంగా ఇల్లు, అంతా ఒక చెక్కలో పెట్టాడు. మాకు తీసుకురావడానికి బరువేం తీసుకురాలేదు. ఇది మామూలు శిల్పం, ఎంతకన్నా పెద్దది. 4 అడుగులు పొడుగు, 5 అడుగులు ఎత్తుని మహాభారత యుద్ధం అంతా శిల్పం చెక్కేశాడు. అద్భుతంగా ఉంది. తీసుకురావడం ఎలాగా? చాలా కష్టం. అక్కడ ఇండోనేషియా నుంచి తీసుకొచ్చిన ఆ మహాలక్ష్మి పిక్చర్ చూశారు నిన్న, ఆ విగ్రహం కూడా తీసుకుని చూడండి ఎటువంటి శిల్పం అక్కడ ఉందో తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ట్రైబల్స్ ఉన్నారు. ఆ ట్రైబల్స్ ఎన్నో విషయాలు, అదిగో అస్సాంలో గౌహతి నుంచి చాలా ఇంటీరియర్లో అది దొరుకుతుంది. అలాంటి అక్కడెక్కడ తీసుకున్నాం, గౌహతిలో కొన్నాం, మ్యూజియంలో. ఇది ఇండోనేషియాలో ఒక చేప బోన్, అది ఒక చేప ఎముక, అది ఒక తుపాకీ లాంటిది. కింద ఏమో చిన్న చిన్న ఇంత ఏంటది యారోస్ ఉన్నాయి, చిన్న చిన్న షూలా అలాగే గుచ్చుకుంటాయి, దాంట్లో పెట్టి వాళ్ళు షూట్ చేస్తారు. ఇండోనేషియాలో ట్రైబల్స్ చేస్తారు ఆ పని, వాటి తయారు చేస్తారు. నేను పక్షులను వేటాడినా చేసిన దాంతో చేస్తారు వాళ్ళు. అది ఎలా వాడాలో మనకి తెలియదు, కొన్ని మాత్రమే విడిపెట్టాం. అదొక ఫిష్ బోన్ అది. ఇవన్నీ టిబెట్టు అక్కడి నుంచి వచ్చినవి ఇవన్నీ. ఇది ఇండోనేషియా. వీరు సీతారాముడు వాళ్ళ విగ్రహాలు అలా ఉంటాయి ఇక్కడ. అది ఇండోనేషియా నుంచి వచ్చింది. ఇది ఇంకోటి మించి కదా, ఈ ఖడ్గం ఎక్కడది? అది మలేషియా. మలేషియాలో ఖడ్గం ఉంది, దాని పేరు ఏదో, అది ధర్మదండం. వాళ్ళకి గొప్పగా చెప్పుకుంటారు దాని గురించి. అక్కడ చూసారా, ఈ ఫ్రిడ్జ్ మీద పెట్టాం చూడు, గరపు పొందలు విష్ణు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూస్తారు. వాళ్ళు విష్ణువుని ఆరాధన చేస్తారు. అందులో ఒక చెక్కతో చక్కగా చేసి గరుడ వాహనం ఉన్నటువంటి విష్ణు యొక్క విగ్రహాలు చేశారు. లే వెళితే మీకు కాశ్మీర్లో చివరి భాగంలో ఉంది లే, చూసారా? ఇది గరుత్మంతుడు, ఈయన విష్ణువు అక్కడ చేశారు. అదో విధంగా నల్లని చెక్క అక్కడ దొరుకుతుంది. సీత
ఎంత లైట్ గా ఉంటుందో చూడండి చాలా లైట్ గా ఉంటుంది అయ్యా కైలాసం మన మన వాళ్ళు వెళ్ళి వచ్చారు మా అమ్మాయి రాత్రి కూడా వెళ్ళింది అందరికి మరి అక్కడికి వెళ్ళి పరిక్రమ చేసి వచ్చింది ఇదిగో ఈయన మురళి గారు వెళ్ళాడు వీళ్ళందరూ నేను వెళ్ళలేని చోటుకి వాళ్ళని ప్రోత్సహించి పంపిస్తూ ఉంటాను వాళ్ళు వెళ్ళారు అదిగో అక్కడ ఆయన ఆదినారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయన వెళ్ళారు వీళ్ళందరూ ఏంటంటే ఆయనకి అసలు గుప్పడన్నం చాలు ఆయనకి అంతవల్ల ఈజీగా వెళ్ళగలిగాడు ఎక్కువ బాగా భోజనం కావాలనుకుని వెళ్ళలేడు అక్కడ మూడు రోజులు ఆట పడిపోతాడు అందుకే వెళ్ళి వచ్చారు ఇదిగో ఈ మురళి భార్య అనురాధ ఆవిడ కూడా వెళ్ళి దంపతులు ఇద్దరు వెళ్ళారు అమ్మాయి రాధ వెళ్ళింది ఆయన ఆదినారాయణ మూర్తి గారు వెళ్ళారు కష్టమైన యాత్ర వెళ్ళి వచ్చారు యాత్ర గురించి రెండు నిమిషాలు మాట్లాడుతాను భారతదేశంలో అన్ని యాత్రలు చేస్తున్నాను చిన్నప్పటి నుంచి తిరిగాను చాలా దేశం నేను ఒక్కడిని చాలా చోట్ల చూశాను నేను 1962 నుంచి దేశంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నెల ఎక్కడికో వెళ్ళడం ఒక ప్రాంతం చూడడం ఆ ట్రైబల్స్ ఏం చేస్తున్నారు ఆ ప్రజల భాష ఏమిటి వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏ దేవుణ్ణి పూజ చేసుకుంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు ఒకే హిందూ ధర్మంలో ఎన్ని భాషలు ఎన్ని ప్రాంతాలు ఇంతమంది దేవతలు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి వీళ్ళందరినీ చూస్తేనే భారతదేశం అర్థమవుతుంది ఏదో గోదావరి జిల్లాలో పుట్టి కృష్ణాగాక వెళితే చాలా ఫారెన్ వెళ్ళారని అనుకునేవారు పూర్వం అలా కాదు ఇప్పుడు దేశం అంతా కూడా చాలా ఏకమైంది కమ్యూనికేషన్స్ బాగా పెరగడం చేత టెలిఫోన్లు అయితే వీడియో అయితే ఇవన్నీ పెరిగినాయి తిరుగుతున్నారు బాగా ఫ్లైట్స్లో తిరుగుతున్నారు కానీ ఎక్కడికి పోతున్నారు ఢిల్లీ నుంచి బాంబే రావడం ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేసి వెళ్ళిపోతున్నారు దానివల్ల దేశమే అర్థమవుతుంది దేశం అంటే ప్రజల్ని చూడాలి వాళ్ళ భాష అవన్నీ చూడాలి నేను కార్గిల్కి దగ్గరగా ఉన్నటువంటి లే అవి కూడా చూసి వచ్చాను దేశంలో బార్డర్స్ చూశాను పితోడాగడ్ దాకా వెళ్ళాను అటు టిబెట్ బార్డర్ ఇది చైనా బార్డర్ దేశం అంతా నాలుగు మూలల తిరగడం చేత ముద్ర దేశంలో జాగ్రఫీ కొంత తెలుసుకుని ఆ జాగ్రఫీలో ఆ ప్రాంతం యొక్క చరిత్ర ఏమిటో కొంత తెలుసుకుని అక్కడుండే సంస్కృతి ఏమిటో అది కూడా కొంత తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూసొస్తే చదువుకునేది ప్రత్యక్షంగా చూడవచ్చు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ వెళ్ళాను అరుణాచల్ ప్రదేశ్ మన పురాణాల్లో శ్రీకృష్ణుడు ఆయన బతికున్న కాలంలో ఆయన మనవల్ని అక్కడ బాణాసురుడు ఎత్తుకుపోయినాడు తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆ బాణాసురుడు కూతురికి ఈ పిల్లవాడు నచ్చాడు వాళ్ళు విరోధం ఉంటుంది కదా వాడు రాక్షసుడు రాక్షసులు అంటే ఏమిటి రాక్షసులు అంటే పెద్ద కూరలుగా ఉన్నవాళ్ళని కాదు మళ్ళాంటి వాడే నాగరికులే తపస్సు మంత్రం అన్ని యజ్ఞాలు చేసిన వాళ్ళే కానీ ఆర్యధర్మం మీద విష్ణువుతో విరోధం మీద వాళ్ళకి ఆ పేరు వచ్చింది బాగా నాగరికులే వాళ్ళు వాళ్ళు ఆటవికులు కాదు వేదం చదువుకున్నవాళ్ళు అయినా శివారాధన చేశాడు కృష్ణుడి మీద శత్రుత్వం ఆయనకి ఆ బాణాసురుడు కూతురు ఉషాదేవి శ్రీకృష్ణుడి యొక్క మనవణ్ణి ప్రేమించింది ఆ కుర్రవాడు అప్పుడు 18 ఏళ్ళు ఉన్నాయి రుక్మిణీదేవి కొడుకు కొడుకు రాత్రి రాత్రి ఎదిగిపోయి పెళ్లి చేసుకున్నాడు అంతే తన కూతురికిచ్చి ఏం చేయలేదు కృష్ణుడు 12 సంవత్సరాలు దేశం అంతా వెతికించినా దొరకలేదు కృష్ణుడు మహాయోగి అన్నీ చూడగలడు చేయగలడు అంటారు కానీ ఆ పని చేయలేదు సొంత విషయాల్లో ఆ పని చేయలేదు నేనేం చేస్తాను వెతికిస్తాను అన్నాడు అంతే రుక్మిణీదేవి బాణాసురుడు తీసుకుపోయినాడని తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి సోన్పూర్ ఇప్పుడు దాని పేరు సోనపురం అని ఉంటుంది పురాణంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి వాడిని చంపి ఆ మనవణ్ణి
మనోడు భార్యని ఇక్కడ ఇంటికి తెచ్చుకున్నాడు. అంటే ఆ రోజున కమ్యూనికేషన్స్ లేవనుకోకూడదు. ఎక్కడ ద్వారకా, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, అంత దగ్గర ఏం కాదు. ఎలా వెళ్ళినా 2000 మీటర్ ద్వారక నుంచి అక్కడ దాకా వెళ్ళాడు. ఒటి చదువు వెళ్ళడానికి వీలేదు. యుద్ధానికి సన్నద్ధుడుగా రథాలు ఆయుధాలు గుర్రాలు ఎముగులు ఇలా వెళ్ళాడు. చేసి వాళ్ళని చేయించి వచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ రుక్మిణీదేవి పుట్టిల్, అది రుక్మిణీదేవి పుట్టిల్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్. మొన్ననే అక్కడంతా అల్లకల్లోలమైంది. ఎమ్మెల్యేలందరూ గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేశారు. డిజాల్వ్ అయింది. కొత్త ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి. రాజకీయాలు నడుస్తున్నాయి అక్కడ. ఒకప్పుడు రుక్మిణీదేవిని అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని తీసుకొద్దామని వాళ్ళు ఏం మర్యాద ఇచ్చి పెళ్లి చేశారా, ఎత్తుకొచ్చాడు ఆ రుక్మిణీదేవిని. ఎక్కడ ద్వారకా, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, భీష్మక నగరం అంటారు దాన్ని. ఇటానగర్ నుంచి ఇంటీరియర్కి వెళ్ళాలి. రోడ్స్ లేవు, మంచి రోడ్స్ లేవు. సర్ఫేస్ ఏరియా ఆంధ్రప్రదేశ్ అంత ఏరియా. ఇలా కొండలు ఎక్కి దిగి మొత్తం ఏరియా చూస్తే ఆంధ్రప్రదేశ్ అంత ఏరియా అది. కానీ పాపులేషన్ అంతా 11 లక్షలు. ఒక విశాఖపట్నం పాపులేషన్ కంటే తక్కువ. మొత్తం 27 రకాల ట్రైబ్స్ ఉన్నారు అక్కడ. నన్ను అక్కడ స్పీకర్ చీఫ్ మినిస్టర్ నన్ను ఆహ్వానించారు. వెళ్ళాను నేను సభలు. వాళ్ళు సంస్కృతి సభలు చేశారు. సంగీతం నాట్యం అవన్నీ కూడా వాళ్ళు ప్రదర్శించారు, చూశారు. 2 మాటలు వెళ్ళాను అక్కడ. ఈ ట్రైబల్స్ అందరిని చూసి పరిచయం చేసుకుని అనేక చిన్న చిన్న భాషలు అనేక ఉన్నాయి. సూర్యుని చంద్రుడిని పూజ చేస్తారు. అంటే ఆ సూర్యచంద్రుడు పార్వతీ పరమేశ్వరు అనే వాళ్ళ ఉద్దేశం. చిత్రం ఏంటంటే అక్కడ సూర్యుడేమో తల్లి, చంద్రుడేమో తండ్రి వాళ్ళకి. అలా పూజ చేస్తారు. డోనియో పోలో అంటారు దాన్ని. ఆ సూర్యుడి పేరు చేస్తారు. వాళ్ళు చెప్పారు రుక్మిణీదేవి మా కులదేవత, మా కులంలో పుట్టింది ఆవిడ, ఆవిడని మేము పూజ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అట్లాంటి సంస్కృతి ఇప్పటికీ ఉంది. దేశాల్లో అన్ని మూలల్లో అందరూ చూడాలి అని నేను చేసిన టూర్స్ 60 టూర్స్ అయినాయి. 62 నుంచి 40 ఏళ్ళలో 60 టూర్స్లో ఎప్పుడు కూడా కనీసం 70 మందిని తీసుకెళ్ళాను కూడా. 130 మందిని కూడా తీసుకెళ్ళాను ఒక్కొక్కసారి. 2 AC రైల్వే క్యారేజెస్ రిజర్వేషన్ తీసుకుని వెళ్ళాను నేను. సుఖంగానే వెళ్ళాం. మా వంట వాళ్ళని కూడా తీసుకెళ్ళాం, సామాగ్రి తీసుకెళ్ళాం, మన తిండి వండుకొని తినడం చూసాం. దానివల్ల సమాజంలో అనేక మందికి ఈ దేశాన్ని గురించి కొంచెం తెలిసింది. కానీ ఎంతమందిని నేను ఒక్కడిని తీసుకెళ్ళగలను? మీరందరూ వెళ్ళాలి, స్వతంత్రంగా వెళ్ళాలి, అన్ని మూలలకి వెళ్ళాలి. ఇదిగో ఇట్లాంటి యంత్రాలు తీసుకెళ్ళి మీరు వెళితే అరుణాచల్ ప్రదేశ్ ఈ ఊరికి తీసుకురాగలరు మీరు. ఇది బాగా అందుకని వాడమని నా అభిప్రాయం. తీసుకెళ్ళండి, టూరిస్ట్ని తీసుకెళ్ళండి. అన్ని ఏర్పాట్లు ఈ రోజుల్లో అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం కష్టం, కార్లు ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు వచ్చాయి. పూర్వమే నడిచి వెళ్ళేవారు. ఇది మన దేశం చరిత్ర. అన్ని మూలలకి వెళ్ళాము, అన్ని రాష్ట్రాల్లోనే వెళ్ళాము. ఇదంతా మన హిస్టరీ, మన చరిత్ర. ఇది తెలుసుకుంటేనే ఈ రాజకీయాలు, కుచ్చితం, ఈ కరప్షన్, ఒకళ్ళు మోసం చేసుకోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు చంపుకోవడం, అసలు మనిషికి వికాసం లేదు. చరిత్ర సంగతి ఎవరు చెప్పలేదు. మంచి ఆలోచనలు దేశం మీద చూద్దామనే కోరికలు అవేం లేవు. సంగీతం, నాట్యం, చరిత్ర తెలుసుకుందాం ఇట్లాంటి ఐడియాస్ లేవు. అలాంటప్పుడు ఏం చేస్తారు, చిన్న పంచాయతీ ఎలక్షన్లో ప్రెసిడెంట్ కోసం 3 మర్డర్స్ చేసుకుంటారు ప్రజలు. కూపస్థ వండుకాలంటే ఇవి. ఇందులోంచి బయటపడాలి. శాంతి కావాలి, దేశంలో అందరూ బాగుండాలి. ఎవడుంటే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఒకడినోడు చంపుకోవడం ఎందుకు, ఎవడుంటే ఏం చేస్తారు, ఏముంది. కానీ మనిషి నెర్రో అయిపోయినారు. బుద్ధి వికాసం లేకుండా అయిపోయింది దేశం. దానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్కి ఇదొక సాధనం, మీ వీడియోగ్రఫీ. ఎడ్యుకేషన్కి బుద్ధి వికసిస్తుంది, వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. ఇది నా మెసేజ్.